జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజున తెలుగు భాష పరిరక్షణ కోసం నడుం కట్టిన సందర్భంలో వారు నదీ నుడి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ఇవాళ తెలుగు భాషోద్యమానికి వెనుదనుగా సందర్భంలో ఇవాళ వారిని కలిసి చాలా విషయాలు చర్చించే అవకాశం నాకు జొన్నా విత్తుల్ గారికి కలిసింది. ఒక తెలుగు భాషాభిమానిగా ఇవాళ వారిని హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది. వారు కూడా ఇవాళ ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈ రోజున సమగ్రమైన తెలుగు వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవాళ ఏదైతే మనకి భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి మన తెలుగు జాతి, ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న విషయాన్ని గుర్తించి ముందు మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పి అనటానికి ఇవాళ ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజెప్పి ఒక భాషాభిమానిగా వారికి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. ఇవాళ దీని రాజకీయ కోణంలో మనం ఆలోచించకూడదు. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ తెలుగు భాష కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. తద్వారా తెలుగు భాషని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మాత్రం నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఒక రాజకీయ పార్టీగా ఇవాళ ఈ భాష విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ మిగతా పార్టీలు కూడా ఆయన అనుసరిస్తే మనం భాషకి మళ్ళా మహోన్నత శాఖ కలుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అలాగే తెలుగు భాషాభిమానులు అందరూ కూడా ఒక సమైక్య వేదికని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష మనుగడ కోసం ఇవాళ మనం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ సవాల్ని మనం ధీటుగా ఎదుర్కొని ఇవాళ జాతిని మేలుకొలిపి ఇవాళ మన భాషని మనం సంరక్షించుకొని మన జాతిని మనం నిలబెట్టుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అదే ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు మాకు వివరించడం జరిగింది. మా ఆలోచనలు కూడా మేము వారికి చెప్పడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమంలో వారికి తప్పనిసరిగా తోడ్పాటు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున తెలుగు బంధువు మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి అనేకానేకమైనటువంటి భాషకు సంబంధించిన విషయాలు చర్చించాం. పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో ఈ తెలుగు భాషకు నదుల కాలుష్యాన్ని నివారించటానికి కంకణం కట్టుకుని ఒక ఉద్యమ స్థాయిలో అందరూ కదలవలసింది, అందుకుగాను అన్ని వర్గాల వారు, ప్రకృతి ప్రేమికులు, భాషా ప్రేమికులు, పండితులు, కవులు అందరూ కూడా నాతో కలిసి రావాలి, నేను మీ ముందుంటాను, మీకోసం ఉద్యమిస్తాను అని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి ప్రతిస్పందిస్తూ ఆయన్ని అభినందిస్తూ నేను ఆయన కలిశాను. ఈ రోజున మండల బుద్ధప్రసాద్ గారు, నేను, పవన్ కళ్యాణ్ గారితో నదీ పర్యావరణ పరిరక్షణ, భాష పరిరక్షణ, అలాగే ఆంగ్ల మాధ్యమంతో జాతి కొట్టుకుపోకుండా ఇటు తెలుగు భాషని అటు ఆంగ్ల భాషని కూడా మన విద్యార్థులకు అందించడం ఎలా,
ఈ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భాషతో నిలుపుకోవటం ఎలా, దీనికి మన వంతు మనం ఏం చేయాలి అనే అంశాల మీద అద్భుతమైనటువంటి చర్చ జరిగింది చాలా చక్కగా. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నదీ పరిరక్షణ భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తూ వారితో భాషా పరిరక్షణ నదీ పరిరక్షణ అంశంలో నేను నిరంతరము కూడా కలిసి ఆయనకి నా శక్తి సామర్థ్యాలతో ఆయన విజయానికి తోడ్పడతానని నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తెలుగు బంధువు రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష కోసం నిరంతరం పాటుపడేటువంటి పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తరలివచ్చి ఈ భాషోద్యమానికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. పండితులు కవులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి ఈ భాషోద్యమానికి భాషా పరిరక్షణోద్యమానికి అందరూ కూడా తమ మద్దతునివ్వాలని నేను కోరుతున్నాను. జై తెలుగు, జై జై తెలుగు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.